Hi, hello everyone, welcome back to our channel Tanya to Guide. So ivalti ee video vachesariki R&B shaka lo kottaga 472 vacancy aithe release chesaru aithe deentlo vache postulu ye vidhanga unnayi anedi manam okasari chuddam. So chief engineer civil vachesariki 2, chief engineer electrical 1, superintendent engineer civil lo 10 unnayi, superintendent engineer electrical lo 2, executive engineer lo 11 unnayi, executive engineer electrical lo 2 unnayi, DE engineering 90, DE Engineer Electrical 12, AE Engineer Civil 132, AE Engineer Electrical 31, Non-Technical Personal Assistant 7, Technical Officer 23, Divisional Account Officer Grade 2, 28 unnai. Superintendent Vacancy ganaka manam chusukunnatlayite 23, Assistant Technical Officer 13, Junior Technical Officer 11, Senior Assistant 13, Junior Assistant 61, mottam 472 aithe unnai. సో కాంట్రాక్ట్ ఉద్యోగులని క్రమబద్ధీకరిస్తామని అసెంబ్లీలో సీఎం అయితే ప్రకటించారు. దాంతో మరో 7000 వేకెన్సీస్కి క్యాబినెట్ అయితే నోటిఫికేషన్ తెలిపింది. అంటే వాళ్ళని రెగ్యులరైజ్ చేస్తున్నట్లు. అంటే 2022లో మొత్తం 98172 కొలువులు భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సో ఇది ఇవాళ అప్డేట్, ఇది ఫస్ట్ది. నెక్స్ట్ వచ్చేసరికి అనుమతి లేకుండానే రిజిస్ట్రేషన్స్ అయితే చేయొద్దు అనేసి తెలుగు సినీ వర్కర్స్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ ఏదైతే ఉందో వాళ్ళకైతే తెలిపారు. అంటే కమిటీ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఏదైనా కేటాయింపులు కనుక చేస్తే వాటిని అయితే చేయొద్దు అనేసి సినీ ఇండస్ట్రీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దాంట్లో తెలిపారు. ఇది నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి మనకి గ్రూప్ 4కి చాలామంది అయితే అప్లై చేశారు. మొన్న రీసెంట్గా కనుక చూసుకున్నట్లయితే 1 lakh అప్లికేషన్స్ దాటిపోయాయి. ఒక పర్ డేకి మనకి 40,000 అప్లికేషన్స్ రావడం అయితే గమనార్హం. గ్రూప్ 4కి చాలా హెవీ కాంపిటీషన్ ఉంది. అంటే ఏంటి అంటే డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు అంతమంది ఉన్నారన్నమాట. ఒక పర్టికులర్ తెలంగాణ స్టేట్లో అంతమంది ఉన్నారు. అండ్ ఇంకా ఈ నోటిఫికేషన్స్ నియరెస్ట్ 16 lakhs వరకు చేరుతుంది అనేసి ఒక అంచనా అయితే ఉంది. అండ్ ఆల్సో ఈ సిలబస్ కూడా అన్నిటికీ కామన్ సిలబస్ ఉండడం వల్ల చాలా ఎక్కువగా అప్లికేషన్స్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి ఉర్దూ యూనివర్సిటీ వాళ్ళు సివిల్స్కి ఉచిత కోచింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీలో ఉచితంగా ఎవరైతే పరీక్షలు సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి కోచింగ్ అయితే ప్రొవైడ్ చేయనున్నట్లు తెలిపారు. దీనికి ఒకవేళ ఎవరైనా ఇంట్రెస్ట్ కనుక ఉంటే మైనారిటీ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ అందరూ కూడా వెబ్సైట్ ద్వారా ఈ మంత్ 10th వరకు దరఖాస్తులు అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి అసిస్టెంట్ ప్రొఫెసర్ దరఖాస్తుల గడువు అయితే పెంచారు. సో దీని ఒకసారి మీరు చెక్ చేసుకోండి. దరఖాస్తులు ఇంకెవరైనా చేసుకోలేదు క్వాలిఫికేషన్ ఉండి కూడా అనుకుంటే వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోండి. ఇంకా లాస్ట్ అప్డేట్ వచ్చేసరికి ఆయుష్ పీజీ నర్సింగ్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఆయుష్ పీజీకి సంబంధించి బీఎస్సీ కానీ బీఎస్సీ నర్సింగ్, పోస్ట్ బీఎస్సీ నర్సింగ్, బీపీటీ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటికీ కూడా నోటిఫికేషన్ జారీ చేశారు. దీనికి అప్లై చేసుకోవడానికి మనకి ఉదయం 6 నుంచి 8వ తేదీ వరకు సాయంత్రం 6 గంటల వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి కానీ అన్నింటికైతే వెసులుబాటు కల్పించారు. ఎంఎస్సీ నర్సింగ్ ఎంపీటీ కన్వీనర్ కోటా సీట్లను లా సీట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా భర్తీ అయితే చేయడం జరుగుతుంది. అండ్ వెబ్ ఆప్షన్స్ వివరాలు వర్సిటీలో ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా మీరు అటెండ్ అవ్వడం అయితే చూసుకోవాలి. సో ఇది వాళ్ళ అప్డేట్. ఇటువంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.